బాలీవుడ్ లో రీసెంట్ టైమ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ గట్టిగానే సాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఒక సినిమా తర్వాత ఒక సినిమా రీ రిలీజ్ అవుతూ ఉండగా రీసెంట్ గా ఎన్టీఆర్ సింహాద్రి సినిమాను రిలీజ్ చేయగా ఇప్పుడు మరో సినిమా రీ రిలీజ్ అయింది. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ఇండస్ట్రీ హిట్ మూవీ నరసింహ నాయుడు సినిమాను రీసెంట్ గా బాలయ్య పుట్టినరోజు కానుకగా రీ రిలీజ్ చేశారు. సినిమా ప్రింట్ బాగున్నప్పటికీ సినిమాను టీం సరిగ్గా ప్రమోట్ చేయలేకపోయారు. దానికి తోడు కొందరికి మాత్రమే సినిమా రీచ్ అవ్వగా బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపెట్టలేక చేతులెత్తేసింది ఈ సినిమా. రీ రిలీజ్ లో కేవలం సినిమా 24 లక్షల రేంజ్ లోనే గ్రాస్ కలెక్షన్ ను సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచింది. సినిమాకి ముందు భారీ షోలు అరేంజ్ చేయాలి అనుకున్నా చేయలేకపోయారు. నైజాం లో రీ రిలీజ్ మూవీస్ లో లోవెస్ట్ షోలు ఈ సినిమాకే పడ్డాయి. ఒక సీడెడ్ లో మాత్రం కొన్ని సెంటర్స్ లో మాత్రమే డీసెంట్ షోలు పడగా మిగిలిన చోట్ల డిమాండ్ లేకనో ఇతర కారణాల వలనో తెలియదు కానీ ఏమాత్రం అనుకున్న రేంజ్ లో పర్ఫామ్ చేయలేకపోయింది నరసింహ నాయుడు సినిమా. దాంతో బాలయ్యకి రీ రిలీజ్ లో చిన్నకేశవ రెడ్డి సినిమాకు మించిన రిజల్ట్ ను నరసింహ నాయుడు సినిమా ఇస్తుంది అనుకుంటే ఆ సినిమాతో పోల్చితే మినిమం ఇంపాక్ట్ ను కూడా చూపించలేక బాక్సాఫీస్ దగ్గర చేతులెత్తేసింది ఈ సినిమా. రీ రిలీజ్ లలో వన్ ఆఫ్ ద లోయెస్ట్ కలెక్షన్లను అందుకున్న సినిమాలలో ఒకటిగా నిలిచింది నరసింహ నాయుడు సినిమా. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.